శాల్యుడి యొక్క సైన్యము అంతా మొత్తం అంతా నాశనం అయిపోయింది. అంతా అతడి లోపల ఈ ప్రద్యుమ్నుడు సైన్యం అంతా వీడిని నాశనం చేసేశారు. అతడు కూడా యుద్ధంలో శ్రీకృష్ణుడిని చూశాడు. వెంటనే శ్రీకృష్ణుడి సారథిపై భయం కలిగించేలాగా గొప్ప శబ్దం చేస్తున్న బల్లెము విసిరాడు. ఆకాశమందు పెద్ద ఉల్కాలాగా ఉంది, అది అంత పెద్దది. దిక్కులను ఇది ప్రకాశింపజేస్తూ మీద పడుతున్నటువంటి ఆ బల్లెమును కృష్ణుడు చూశాడు. బాణాలను ప్రయోగించి ఆకాశంలోనే దానిని 100 ముక్కలు చేశాడు. 16 బాణాలు ప్రయోగించి శాలుడిని కొట్టాడు. సూర్యుడు ఆకాశాన్ని సూర్యకిరణాలతో నింపినట్లుగా ఆయన బాణవర్షంతో ఆకాశంలో తిరుగుతున్న శోభ విమానాన్ని కూడా కొట్టాడు. అప్పుడు శాల్వుడు బాణప్రయోగంతో శ్రీకృష్ణుడు ధనస్సు పట్టుకున్న ఎడమ చేతిని కొట్టగా ఆయన చేతి నుండి ధనస్సు జారి క్రింద పడింది. అలా శ్రీకృష్ణుడి చేత నుండి శృంగంతో చేసిన శార్ఘధనస్సు క్రింద పడటం అనేది ఎప్పుడూ జరగలేదు. అట్లా జరిగిపోయింది. ఆ ఘటన అందరికీ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అక్కడ యుద్ధాన్ని చూస్తున్న ప్రాణులు పెద్దగా ఆహాకారాలను చేశారు. శోభపతి అయిన శాల్యుడు బిగ్గరగా సింహనాదం చేసి దుష్టజన శిక్షకుడైన శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, మాకు మిత్రుడు అన్నగారు అయిన శిశుపాలుడికి రుక్మిణి భార్య కావలసి ఉండగా నువ్వు ఆమెను మేము చూస్తూ ఉండగానే మమ్మల్ని లెక్క చేయకుండా దొంగిలించావు. పైగా మా మిత్రుడు యుద్ధానికి సిద్ధపడిన సమయంలో సభామధ్యంలో నువ్వు అతడిని సంహరించావు కూడా. అందువల్ల నాకు పరాజయమే లేదని గర్విస్తున్న ఇప్పుడు నా ఎదుట నిలిచిన పక్షంలో 15 బాణాలతో తిరిగిరాని ఒక్కడ స్థానానికి పంపిస్తానన్నాడు. సాధారణమైనటువంటి మనిషిలాగా లెక్క కడుతూ అనేశాడు. శ్రీకృష్ణుడు, ఓ మూఢుడా, నువ్వు వ్యర్థంగా మాట్లాడుతున్నావు. అతి సమీపంలోనే ఉన్న మృత్యువును చూడలేకపోతున్నావు అని కోపంగా పలికి భయంకరమైన వేగం గల గదను పట్టుకొని శాల్యుడి కంఠమాలల్లో కొట్టగా అతడు రక్తం కక్కుకుంటూ వణికిపోయాడు. గద తిరిగి శ్రీకృష్ణుడి వద్దకు రాగా శాల్యుడు అంతర్ధానమైపోయాడు. ఇది మాయా యుద్ధము. తర్వాత 2 గడియల సమయం గడిచింది. అంతలో ఒక వ్యక్తి వచ్చి భగవంతుడైన శ్రీకృష్ణుడికి తల వంచి నమస్కారం చేసి ఏడుస్తూ, నన్ను దేవకీదేవి పంపించింది నన్ను. ఓ కృష్ణ, శ్రీకృష్ణ, నీకు భుజశక్తి ఉన్నది, తండ్రి అంత అధికమైనటువంటి ప్రేమ గలవాడు నువ్వు. శాల్యుడు నీ తండ్రిని తాక్కొని వెళ్ళాడు అని చెప్పాడు. శ్రీకృష్ణుడు ఆ అప్రియమైన వార్తను విన్నాడు. తండ్రిపై గల ప్రేమతో మానవుల స్వభావాన్ని పొందినవాడై వసుదేవుడిపై దయతో ఆయన మనస్సు కలత చెందింది. ఆయన ప్రాకృత మానవుడిలాగా ఇలా అన్నాడు, బలరాముడికి అజాగ్రత్త అనేది తెలియదు కదా. ఆయనను దేవతలు రాక్షసులు కూడా ఓడించలేరు. అటువంటిది అల్పుడైన శాల్వుడు నా అన్నగారైన బలరాముణ్ణి ఎలా జయించి నా తండ్రిని పట్టుకున్నాడు? విధి ఎంతో బలీయమైనటువంటిది అన్నాడు. శ్రీకృష్ణుడు ఇలా పలుకుతుండగానే శోభపతి అయిన శాల్యుడు అక్కడ మాయతో ప్రత్యక్షమై వసుదేవుడిలాగా ఉన్న మరొక వ్యక్తిని తీసుకొని వచ్చి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, ఇతడే నీకు జన్మనిచ్చిన తండ్రి, నువ్వు ఈయన కోసమే ఈ లోకంలో జీవిస్తున్నావు. నువ్వు చూస్తూ ఉండగానే నేను ఈయనను సంహరిస్తాను, శక్తి ఉంటే కాపాడుకో అని మాయావి అయినటువంటి శాల్వుడు కత్తితో వసుదేవుడి తలను నరికి దాన్ని తీసుకొని ఆకాశంలో ఉన్న శోభ విమానంలోకి ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు స్వయం సిద్ధమైన జ్ఞానస్వరూపుడు కదా, కానీ తనవారి ఎందుగల ఆసక్తితో ఆయన 2 గడియల కాలం ప్రకృతి కార్యమైనటువంటి దేహభావంలో మునిగిపోయాడు. కానీ అంతలోనే అది శాల్యుడి చేత కల్పించబడ్డ
అసుర మాయ అని గుర్తించాడు. అర్థమైపోయింది, తెలుసుకున్నాడు. అది మయుడు నేర్పిన మాయ. స్వప్నంలో కనిపించిన వస్తువులు నిద్ర లేచిన తర్వాత కనిపించవు కదా. అదేవిధంగా భగవంతుడైన శ్రీకృష్ణుడు తన సహజ స్థితిని పొంది చూడగా, యుద్ధభూమిలో దేవకీ పంపగా వచ్చానని చెప్పిన దూత కానీ తండ్రి మొండెము కానీ కనిపించలేదు. అంత మాయ. కానీ ఆకాశంలో సంచరిస్తూ శోభ విమానంలో శత్రువైన శాల్యుడు మాత్రము కనిపించాడు. అప్పుడు ఆయన వాడిని వధించటానికి సిద్ధమయ్యాడు, మోసం చేశాడు అని. ఓ పరీక్షిత్తు, కొంతమంది యోగ్యులైన ఋషులే ఈ విధంగా చెప్పారు. కానీ వారు భ్రమ వల్ల తమ మాటలనే విరుద్ధంగా అర్థం చేసుకుంటూ వారి మాటలకు తగిన పరిహారం తెలుసుకోలేకపోతున్నారు కదా. ఇది ఒక మాయ కదా, ఇది నిజం. సత్యం ఇలా ఉంది. అజ్ఞానుల యందు పుట్టే శోకము, మోహము, ఆసక్తి, భయము అనేవి ఎక్కడా? అఖండమైన జ్ఞానము, విజ్ఞానము, ఈశ్వర భావం గలవాడు పూర్ణుడు అయిన శ్రీకృష్ణుడు ఎక్కడా? అజ్ఞానానికి జ్ఞానానికి ఎట్లా పోలుస్తాం మనం? చీకటికి వెలుతురుకి అన్నట్టుగా. ఇక్కడ అజ్ఞానులకు సహజంగా శోకము, తనవారి విషయంలో మోహము, తనవారి పట్ల స్నేహము, తనకు తనవారికి ఏమైనా జరుగుతుందో అనేటువంటి భయము కలుగుతాయని చెప్పబడింది. భగవంతుడి విషయంలో జ్ఞాన విజ్ఞానాలు బాహ్య విషయ సంబంధంతో జ్ఞానమని, సస్వరూప జ్ఞానంతో విజ్ఞానమని చెప్పబడ్డాయి. ఐశ్వర్యం అంటే స్వరూపానంద అనుభవమే అని చెప్పబడింది. శ్రీకృష్ణుడి పాదాలను సేవించటం వల్ల ఆత్మజ్ఞానం వృద్ధి చెంది సాధకులు అనాది అయిన ఆత్మను తెలుసుకొని అనాత్మ అయిన వివేకమనే పిశాచాన్ని పారద్రోలగలుగుతారు. అవివేకమనేటువంటిది, వివేకాన్ని మనమంతా తీసుకోవాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి మనం. పరమాత్ముడి యొక్క పాదాల మీద నమ్మకం పెట్టుకొని పాదాలే స్మరిస్తూ లోపల ఉండేటువంటి అవివేకము, మూర్ఖత్వము, భ్రమ ఇవన్నీ ఈ ఆత్మకు చుట్టుకున్నట్టుగా ఉంటాయి. చుట్టుకోవు, చుట్టుకున్నట్టుగా ఉంటాయి. అందుకని ఇక్కడ పరమాత్ముడి యొక్క సేవను చేయటంతో, శ్రీకృష్ణుడి పాదాలను సేవించటం వల్ల, నామాన్ని చెప్పటం వల్ల, ఎప్పుడూ శ్రీకృష్ణునే అన్ని చోట్ల చూడటం వల్ల శ్రీహరి నామజ్ఞానాన్ని పొంది చుట్టూ చుట్టుకున్నటువంటి ఈ మోహమంతా తొలగిపోయి ఆత్మజ్ఞానం వృద్ధి చెంది సాధకులు అనాది రూపమైనటువంటి ఆత్మను తెలుసుకోవాలి. ఏదో ఈ ఆత్మలంతా తుండు తుండుగా ఉన్నాయనుకోకండి. అఖండమైనటువంటిది పరమాత్ముడు, పరమాత్మ. అఖండమైనటువంటి పరమాత్ముడిని తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకని మనము, మనకి ఒక చిన్న చిన్న దోవల్లాగా ఉన్నాయి, అది శరీరం నుంచినే మనం తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. అంటుకున్నటువంటి అజ్ఞానాన్ని తొలగించాలా, అవివేకం అనేటువంటి పిశాచాన్ని ఆ తొలగించి పారద్రోలి దానికి ఆ ఈశ్వరుని కాలాతీతమైన ఆత్మగా సాక్షాత్కారం చేసుకోవాలి. సత్పురుషులకు లభించే ఆ పరమాత్మకు మోహం ఎక్కడిది? మోహం వాళ్ళకు ఉండదు, కానీ మోహం ఆవరించినట్టుగా ఉంటుంది, మోహంతో మాట్లాడినట్టుగా ఉంటుంది, మోహంలో పడిపోయినట్టుగా ఉంటుంది. పడకూడదు, మోహం వాళ్ళని ఆవరించదు, ఆవరించకూడదు. అందుకని భక్తులే శాశ్వతమైన సస్వరూప ఆనందాన్ని పొందుతూ ఉండగా అటువంటి భక్తులకు మోక్ష ఫలాన్ని అనుగ్రహించే భగవంతుడికి మోహం ఎలా కలుగుతుంది? అటువంటి పరమాత్ముడికి ఎట్లా మోహం కలుగుతుంది? నమ్ముకున్నాడు, ఎట్లా నమ్ముకున్నాడు? నమ్ముకోలేదు, దూతను నమ్మలేదు, తన తండ్రి మొండెని తీసేసిన తర్వాత కూడా నమ్మలేదు. ఎట్లా నమ్ముకుంటాడు? నమ్ముకున్నట్టుగా నటన చేసి కోపం వచ్చింది అంతేగాని, ఏదో కలత చెందినట్టుగా పొందాడు కానీ, ఎందుకంటే ఆ రాక్షసుడిని సంహారం చేయాలి కదా. అందుకని
భగవంతుడైన శ్రీకృష్ణుడికి శోకాదులు ఉంటే అవకాశమే లేదు కదా ఒకవేళ ఉంటే. ఎందుకంటే ఆయన భగవంతుడు అనే విషయాన్ని సామాన్యులు తెలుసుకోలేకపోతున్నారు. నారాయణ 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 హరే కృష్ణ.